ఆదిత్య ఎల్ ఒకటి ఇస్టాక్ నుంచి దేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ ఒకటి యొక్క మొదటి భూ ప్రయోగ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ఆదివారం తెలిపింది. ఉపగ్రహం శక్తివంతంగా ఉందని, బాగా పనిచేస్తోందని అంతరిక్ష సంస్థ తెలిపింది. తదుపరి విన్యాసం సెప్టెంబర్ 5న దాదాపు 3 గంటలకు నిర్వహించబడుతుంది. కొత్త కక్ష 245x22459 చేరుకుంది. తదుపరి యుక్తి సెప్టెంబర్ 5, 2023 దాదాపు 3 గంటలకు ISTకి షెడ్యూల్ చేయబడింది అని ఇస్రో ట్విట్టర్లో గతంలో పేర్కొంది. ఆదిత్య ఎల్నో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి శనివారం ప్రారంభించారు. భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీని సన్ ఎయిర్టెల్ 1 పాయింట్ వద్ద ఉంచడం ద్వారా సూర్యుని బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఎల్ 1 అంటే లాగ్రాంజ్ పాయింట్ 1, ఇక్కడ అంతరిక్ష నౌకను ఉంచుతారు. సౌర ఫలకాలను అమర్చిన తర్వాత ఉపగ్రహం విద్యుత్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఇస్రో ప్రకారం ఆదిత్యల్ 1 భూమి నుండి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇది భూమి సూర్య దూరంలో 1% సూర్యుని వైపు మళ్లిస్తుంది. ఇది సూర్యునిపైకి దిగదు లేదా సూర్యుడికి దగ్గరగా ఉండదు.